ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 116లు ఎందుకు. వీడియో కాల్ ద్వారా కావచ్చు, వీడియో మొత్తం హౌస్కు సంబంధించి, స్థలంకు సంబంధించి, మీ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్కి సంబంధించి వీడియో చేసి పంపించడం ద్వారా అయినా సరే వాస్తు సలహాలు ఇస్తారా. అదేవిధంగా ఆన్లైన్లో అపార్ట్మెంట్ తీసుకుంటే ఇంటి యొక్క ప్లాన్ కరెక్షన్స్ ఏ విధంగా ఇస్తారు, కొత్త ఇంటి ప్లాన్ ఏ విధంగా ఇస్తారు అనేటువంటి మీకున్నటువంటి డౌట్స్కి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే 116లు ఎందుకు. చాలా రోజులుగా మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రతి ఒక్క వీడియో థంబ్నైల్లో మీ యొక్క వాస్తు సందేహాల నివృత్తి కోసం 10 నిమిషాల ఫోన్ అపాయింట్మెంట్ కోసం నామమాత్రపు రుసుము 116 అని చెప్పేసి వీడియో థంబ్నైల్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది నేను ఏర్పాటు చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం వచ్చేసి చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో చూసిన వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్కి సంబంధించి క్లారిఫికేషన్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఇంకొక వీడియో చూసినప్పుడు మళ్ళీ కాల్ చేస్తున్నారు, లేదంటే మళ్ళీ వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ కాల్ చేస్తున్నారు. ఇలా రిపీటెడ్గా కాల్స్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న డౌట్స్కి కూడా కాల్ చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందువల్ల నేనేం చేశానంటే 116లు నేను ఛార్జ్ పెట్టడం ద్వారా ఏమైందంటే వాళ్ళకి ఖచ్చితంగా అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ చేస్తారు, అనవసరంగా ఫోన్ చేయాలన్నటువంటి ఉద్దేశం. అదేవిధంగా నాకు ఈ 116లు రుసుము ఏదైతే నేను డిస్ప్లే చేస్తున్నా అప్పటి నుంచి కాల్స్ కూడా తగ్గిపోయాయి. ఏవైతే అవసరమైనటువంటి కాల్స్ ఉన్నాయో అవి మాత్రమే వస్తున్నాయి, అన్వాంటెడ్ కాల్స్ అన్నీ కూడా ఆగిపోవడం కూడా జరిగింది. తర్వాత వచ్చేసి కొంతమందికి ఏవైనా వాస్తు సందేహాలు ఉంటే వాటిని వాస్తు కన్సల్టెంట్తో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్కు సంబంధించి కొద్దిగా క్లారిఫికేషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటుంటారు. అయితే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఏంటంటే ఫోన్ చేస్తే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలేమో అనేటువంటి డౌట్ ఉంటుంది. అలాంటి డౌట్ ఏమి లేకుండా ఒక 10 నిమిషాలు మీరు మాట్లాడాలి అని అంటే మాత్రం ఈ 116లు రుసుము ఏదైతే ఉంటుందో ఇది మీకు ఉపయోగపడుతుంది, నామమాత్రపు రుసుము. దీని ద్వారా కూడా ఏంటంటే ముందు వాళ్ళు ఫోన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, నాకు ఉన్నటువంటి డౌట్ నేను ముందు క్లారిఫికేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు అని చెప్పేసి వాళ్ళకు ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. అందువల్ల కూడా నేను ఈ 116లు రుసుముని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత చాలామంది ఏమనుకుంటున్నారు ఈ 116లకే ప్లాన్ కరెక్షన్స్ కావచ్చు, ప్లాన్ చేంజెస్ కావచ్చు, కొత్త ఇంటి ప్లాన్ కావచ్చు ఇస్తానేమో అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను చేసేటువంటి సర్వీసెస్కి సంబంధించి కొత్త ఇంటి ప్లాన్ కావచ్చు, పాత ఇంటి సవరణకు సంబంధించి, అన్నిటికీ సంబంధించి మీ ఏరియాకు వస్తే లేదంటే ఆన్లైన్లో మీరు డీటెయిల్స్ షేర్ చేస్తే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాల్లో నేను చేసేటువంటి ఛార్జెస్ అన్నిటికీ సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 116లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్ కరెక్షన్స్ కావచ్చు, కొత్త ఇంటి ప్లాన్లు మాత్రం ఇవ్వడం జరగదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో కాల్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి వీడియోలు పంపించడం ఇట్లాంటివి కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. అయితే ప్లాన్కు సంబంధించి లేదంటే ఇంటికి సంబంధించినటువంటి కంప్లీట్ సవరణలు అయితే వీడియో కాల్స్లో మనం చేయలేము, లేదంటే వీడియోలు పంపించడం ద్వారా అయినా సరే దాంట్లో మనం సజెషన్స్ ఇవ్వలేము. కొన్నిటి వరకు ఏదైతే వీధి పోట్లు కొన్నిటికి సంబంధించి కావచ్చు, పక్క ఇంటి గోడలకి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని దోషాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా బాత్రూంలు గోడలు ఆనుకున్నాయా లేవా ఇటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి మాత్రం మనం సజెషన్స్ ఇవ్వచ్చు. కానీ ఫిజికల్గా అర్థమవుతుంది ముందు, తర్వాత కన్స్ట్రక్షన్లో ఎటువంటి చేర్పులు మార్పులు చేసుకోవాలనేటువంటి విషయం దాన్ని కూడా మనం మాట్లాడుకోవచ్చు. కంప్లీట్గా ప్లాన్కి సంబంధించి హౌస్కు సంబంధించి కంప్లీట్గా డిస్కషన్ అయితే మనం చేయలేము, ఒకటి రెండు చిన్న చిన్న డౌట్స్ అయితే మాత్రం క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకుంటే కరెక్షన్స్ కావచ్చు, కొత్త ఇంటి ప్లాన్ కావచ్చు ఏ విధంగా ఇస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి బెంగళూరులో ఒక వెంచర్కి సంబంధించినటువంటి మ్యాప్, 15వ నెంబర్ ప్లాట్కి సంబంధించి వాళ్ళు నాకు షేర్ చేయడం జరిగింది. ఈ వెంచర్లో ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్లానే కట్టాలి, 30-40 వెస్ట్ ఫేసింగ్ ప్లాన్ ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరంలో మెట్లు బాత్రూమ్స్ రావడం జరిగింది, పూజా రూమ్ ఇవన్నీ కూడా ఇక్కడే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ ఇదంతా కూడా. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే వెంచర్లో వాళ్ళు మీరు ప్లాన్ ఏ విధంగా అయినా కట్టుకోండి, ఎలివేషన్ మాత్రం బయటికి అన్ని హౌసెస్ యూనిఫామ్గా ఒకేలాగా ఉండాలని చెప్పేసి ఎవరైతే ఈ స్థలము తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళు చెప్పడం జరిగింది.
సరే నేను డిగ్రీస్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను కాబట్టి డిగ్రీస్కి సంబంధించి ఆ వెంచర్కి సంబంధించిన లొకేషన్ షేర్ చేయమని చెప్పాను. వాళ్ళ ఫ్లాట్కి సంబంధించినటువంటి మార్కింగ్ చేసి నాకు పంపించారు. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను, మీ స్థలానికి సంబంధించి కావచ్చు లేదంటే కన్స్ట్రక్షన్కి సంబంధించి కావచ్చు మార్కింగ్ చేసి నాకు గూగుల్ లొకేషన్ పంపించండి అని చెప్పేసి. ప్రీవియస్గా కూడా నేను వీడియో చేశాను ఏ విధంగా లొకేషన్ నాకు షేర్ చేయాలనేటువంటి విషయానికి సంబంధించి. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యానటేషన్స్లో కావచ్చు ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోగలరు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పడమర ఫేసింగ్, అయితే ఇక్కడ వచ్చినటువంటి డిగ్రీస్ వచ్చేసి 292.85 అంటే సుమారుగా మనకి 22 డిగ్రీలు వేరియేషన్ ఉంది. ఈ ప్లాన్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్ 22 డిగ్రీలు వేరియేషన్తో నేను అప్లై చేసుకొని చూసుకున్నప్పుడు బాత్రూమ్ వచ్చి ఈశాన్యంలో రావడం జరిగింది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఉత్తరం మధ్య భాగంలో వచ్చేటువంటి బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో హాల్కి బెడ్రూమ్కి మధ్యలో వచ్చేటువంటి బాత్రూమ్స్ దాదాపుగా డిగ్రీస్ చేంజ్ ఉన్నప్పుడు ఉత్తరం ఈశాన్యము లేదంటే ఈశాన్యంలో రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ రావడం జరిగింది. ప్లాన్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత డోర్ కూడా మెయిన్ డోర్ కూడా వాయువ్యంలో రావడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అందువల్ల నేనేం చేశాను అంటే ప్లాన్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా మాడిఫికేషన్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ విధంగా ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ని ఈ విధంగా నేను చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేటువంటి డోర్ వచ్చేసి నార్త్లో రావడం జరుగుతుంది మెయిన్ డోర్. తూర్పు వైపు వచ్చేటువంటి డోర్ వచ్చేసి తూర్పు ఈశాన్యాల కలయికలో వస్తుంది. తర్వాత బాత్రూమ్ వచ్చేసి దక్షిణ నైరుతి SSW సౌత్ వెస్ట్ రెండు దక్షిణ నైరుతి నైరుతిలో రావడం జరిగింది. కానీ కమోడ్ మాత్రం దక్షిణ నైరుతిలో మాత్రమే నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ప్లాన్ చేంజెస్ మనం చేయడం జరుగుతుంది. డిగ్రీస్ తీసుకొని రిఫరెన్స్గా తీసుకొని ప్లాన్ మళ్ళీ రీడ్రాయింగ్ చేసుకోవడము కరెక్షన్స్ చేయడం ఈ విధంగా జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము టాయిలెట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ప్లాన్ అంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ ఈశాన్యంలో తీసుకొని ఇక్కడంతా కూడా బాత్రూమ్ ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కానీ నేను ఇచ్చినటువంటి ప్లాన్లో మాత్రం ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఈ విధంగా చేంజ్ చేయడం జరిగింది. స్టడీ రూము చిల్డ్రన్ బెడ్రూము బాత్రూమ్స్ పెద్ద స్పేషియస్ బాత్రూమ్స్ అయితే ఇవ్వలేదు. కరెక్ట్గా వచ్చేటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ దానికి సంబంధించి మాత్రమే మనం ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతమంది ఏం చేస్తుంటారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ రన్నింగ్లో ఉన్నటువంటి ప్లాన్స్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రన్నింగ్లో ఉన్నటువంటి ప్లాన్కి సంబంధించి 3 బెడ్రూమ్లు కిచెన్ డైనింగ్ ఈ విధంగా ప్లాన్ వాళ్ళు ఉండడం జరిగింది. వీళ్ళు కూడా పడమర ఫేసింగ్. అయితే ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే వీళ్ళు నాకు లొకేషన్ పంపించారు కానీ రిఫరెన్స్ ఏమీ లేదు ఇక్కడ నేను డిగ్రీస్ తీసుకోవడానికి. అందువల్ల నేనేం చెప్పానంటే నైరుతి పిల్లర్ నుంచి వాయువ్యం పిల్లర్ నుంచి రోడ్డుకి ఎంత డిస్టెన్స్ ఉందో చూడమని చెప్పాను. వాళ్ళు డిస్టెన్స్ చూసి ఒక అడుగు తేడాతో సరిగ్గా ఉందండి అని చెప్పారు. అందువల్ల నేనేం చేశాను అంటే రోడ్డుకి డిగ్రీస్ చెక్ చేసుకోవడం జరిగింది. 206.85 అంటే సుమారుగా 26 డిగ్రీల దాకా వేరియేషన్ అనేది ఉండడం జరిగింది. అయితే నేనేం చేశానంటే ఆ 26 డిగ్రీలకి వేరియేషన్కి సంబంధించి చెక్ చేసుకుంటూ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ప్రీవియస్ ప్లాన్కి కంప్లీట్ మాడిఫికేషన్ ఇస్తూ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్కి ఈ విధంగా నేను ఫుల్ కన్వీనియన్స్ ఇవ్వడం జరిగింది. 3 బెడ్రూమ్స్ గెస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము టాయిలెట్ ఫ్యామిలీ లివింగ్ గెస్ట్ లివింగ్ కిచెన్ పూజ యూటిలిటీ. మామూలుగా అయితే ప్రీవియస్ ప్లాన్లో వాళ్ళకి ఏమీ లేవు, జస్ట్ ఒక పెద్ద హాలు కిచెన్ ఒక 3 బెడ్రూమ్లు ఒక బాత్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫుల్ కన్వీనియన్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బయట ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చాను, ఇక్కడ కేవలం స్నానాల గది మాత్రమే ఇక్కడ నేను ఏర్పాటు చేయడం జరిగింది. డిగ్రీస్లో కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇవన్నీ కూడా వచ్చినటువంటి 25-26 డిగ్రీల వేరియేషన్కి సంబంధించి ప్లాన్ మొత్తం కూడా అప్లై చేసుకోవడం జరిగింది. రీసెంట్గా వేరే వాళ్ళు కూడా వాళ్ళకి కొత్త ఇంటి ప్లాన్ కావాలని చెప్పేసి గూగుల్ లొకేషన్ నాకు షేర్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ గూగుల్ లొకేషన్కి నేను అబ్జర్వ్ చేసుకొని చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళు పడమర ఫేసింగ్ అని చెప్పారు. డిగ్రీస్ అబ్జర్వ్ చేస్తే నేను 272.2 రావడం జరిగింది. అంటే 272 ఉండాల్సినటువంటి పడమర 272 ఉంది, పర్వాలేదు దిక్కుకు ఉండడం జరిగింది. కాబట్టి వీళ్ళకి కూడా నేను ప్లాన్ ఈజీగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్గా ఈ కన్స్ట్రక్షన్ ఆనుకునే వాళ్ళకి సమానంగా డిస్టెన్స్తో వాళ్ళ సైట్ డైమెన్షన్ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మనం వాట్సాప్లో కావచ్చు కాల్ చేసినటువంటి సందర్భంలో కావచ్చు డిస్కషన్ చేస్తూనే కంప్లీట్గా ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతే కొత్త ఇంటి ప్లాన్ కావచ్చు పాత ఇంటి ప్లాన్కి సంబంధించినటువంటి చేర్పులు మార్పులు కావచ్చు ఇవన్నీ కూడా నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోగలరు. ఈరోజు మీకు మీకున్నటువంటి ఈ సందేహాలన్నీ కూడా క్లారిఫై అయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.